చాలా లాంగ్ జర్నీ దీతో మీకు కదా, చాలా ఎక్కువ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 7 ఇయర్స్. 7 ఇయర్స్, 7 ఇయర్స్ జర్నీ, 6 to 7 ఇయర్స్. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ? ఇన్ని రోజులు మీరు ఈ డీతో పాటు ట్రావెల్ అవుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ జోనర్లోని, సో ఈ ఫీలింగ్స్ అంతా ఎలా ఉంది? చాలా బాగుందండి, ఒక ఫ్యామిలీ లెక్క అందరితో చాలా బాగుంది. ఫస్ట్ నుంచి ఇంక ఇదే అంటే అందరికన్నా మీరు ఎక్కువగా ట్రావెల్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ డ్యాన్సర్గా కొరియోగ్రాఫర్గా మీకు ఏది బాగా నచ్చింది? డ్యాన్సర్గా బాగుందా లేకపోతే కొరియోగ్రాఫర్గా బాగుందా? కొరియోగ్రాఫర్గానే బాగుంది, బట్ డ్యాన్సర్గా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు కొంచెం మైండ్ వర్క్, ఇంకా నేను టీం చూసుకోవడం ఇవన్నీ జరుపుతుంది. అవును. సో అంటే ఏది ఈజీ అంటారు, కొరియోగ్రాఫర్గా ఈజీ అంటారా లేకపోతే డ్యాన్స్ మాస్టర్? కొరియోగ్రఫీ చాలా కష్టం అండి, కొరియోగ్రాఫర్ చాలా కష్టం. అంటే డ్యాన్స్ చేయడం వేరు, కొరియోగ్రాఫర్ చేయడం వేరు, చాలా. ఓకే ఓకే. సో మీ కంటెస్టెంట్స్ గరిమ ప్రేమ్ కదా, ప్రేమ్ ప్రేమ్ అండి. సో వాళ్ళ కోఆర్డినేషన్ ఎలా ఉండేది, వాళ్ళ మీ సపోర్ట్ ఎలా ఉండేది? చాలా బాగుండేదండి, చాలా. ఓకే. అంటే ఎట్లా వాళ్ళతో మీరు అంత బాగా ఎలా పెర్ఫామ్ చేయగలిగారు? ఎన్ని గంటలు డైలీ ప్రాక్టీస్ చేయించేవారు? ఇంకా అదే పని మాకు మాక్సిమం, అంటే డేలో డే నైట్ ఏ టైం అయిందో తెలియదు. సో అలా సూపర్ అనమాట. ఓకే, అంటే ఎందుకు మీరు అనుకున్న దానికి రీచ్ అవ్వలేకపోయారు ఫైనల్లోకి? ఇంకా అదే అలా జరిగిపోయింది. అంటే లైక్ ఆ టైం ఏంటంటే నా కంటెస్టెంట్ ప్రేమ్ అనే అబ్బాయి కూడా చేంజ్ అయ్యాడు అనమాట, సో హీ గెట్ ఇంజూర్డ్ అనమాట. సో ఇంకా అది ఇది కొంచెం వర్క్ ప్రెజర్ అయిపోవటం, ఇంకా మూవీస్ బిజీ అయ్యడం అటు ఇటు వల్ల పోయింది. అంటే సడన్ గా అట్లా చేంజ్ చేసినప్పుడు మీకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా, మళ్ళీ వాళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళు, మళ్ళీ మీరు మోల్ చేసుకోవడం అంతా. సో మరి మీరు చెప్పారా ప్రొడక్షన్ వాళ్ళకి? లేదు చెప్పాము, బట్ ఆప్షన్ లేదనమాట. సో సడన్ గా తనకి అలా అయింది అనుకోలేదు, సో దానికోసం రీప్లేస్మెంట్ చేసాం కంటెస్టెంట్. సో చేశాను మాక్సిమం ట్రై అయినంత. సో లెట్స్ హోప్ నెక్స్ట్ ఉంటే నెక్స్ట్ కొట్టాలి. ఓకే. సో కొరియోగ్రాఫర్గా అంటే ఎటువంటి తీసుకుంటే జాగ్రత్తలు మీరు కంటెస్టెంట్స్ పరంగా? కంటెస్టెంట్స్ పైన అంటే మాక్సిమం అన్ని కేర్ తీసుకునే చేస్తామండి. అంటే అందరి గురించి మేబీ నాకు అంత తెలియదు, బట్ నేనైతే నాకు కంటెస్టెంట్స్తో కేర్ఫుల్గా చేస్తాను, బికాస్ నేను కంటెస్టెంట్ కాబట్టి నాకు తెలుసు ఆ స్ట్రగుల్స్ ఏముంటాయి. సో నా కంటెస్టెంట్స్కి అయితే అలా పనిలేదు. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే డీలో డ్యాన్స్తో కన్నా జిమ్నాస్టిక్స్ ఎక్కువైపోతున్నాయి అంటున్నారు కదా, సో ఆ వే ఆఫ్ థింకింగ్లో మీ దగ్గర నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్? లైక్ అంటే జిమ్నాస్టిక్స్ అంటే జిమ్నాస్టిక్స్ లేవండి, బట్ డ్యాన్స్ కూడా చేస్తారు. ఈవెన్ డ్యాన్స్ చేసినంత జిమ్నాస్టిక్స్ కూడా చేస్తారు, ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట మినిమం. సో లైక్ వీళ్ళు డ్యాన్స్తో పాటు అన్ని జంపులు కూడా, ఈ జిమ్నాస్టిక్స్ అన్నంత ఈజీ కాదు, చాలా కష్టపడతారు వాటి గురించి. అవి చేస్తూనే నా కంటెస్టెంట్కి దెబ్బ కూడా తగ్గింది. సో వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్స్ చేస్తారు, బట్ డ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక యాక్ట్ చేయాలంటే అన్నీ మిక్స్ చేస్తాం, జిమ్నాస్టిక్స్ కొమ్మ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ డ్యాన్స్ అన్నీ చేస్తేనే ఒక యాక్ట్ అయ్యింది. ఓకే. అంటే మీకు ఏది ఇష్టం బేసిక్గా, అంటే ఏ టైప్ ఆఫ్ డ్యాన్స్? ఐ మీన్ మాస్, ఎమోషనల్, లేకపోతే మెలోడీ? ఈ జర్నీలో మీకు ఏది ఇష్టం? ఫీల్ గుడ్ అండి, అంటే రొమాంటిక్ అండ్ మెలోడీకి ట్రెండ్ అంటే రేవంత్ మాస్టర్ అని నాకు ఇష్టం అనమాట. బేసిక్ చిన్నప్పటి నుంచి ఇష్టం మెలోడీ సాంగ్స్, అలానే కంటే. ఓకే. సో మెలోడీ అనగానే అంటే ప్రతిదీ స్పెసిఫిక్గా తెలుస్తుంది కదా, ఫాస్ట్ ఫాస్ట్గా డ్యాన్స్ చేసేయడం అది వేరు, ఆ రిధంలో అట్లా వెళ్ళిపోతుంది. మెలోడీ అంటే చాలా స్లోగా ఉంటుంది, చాలా కేర్ఫుల్గా చేయాలి, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. సో ఎందుకు మరి మీరు ఇదే సెలెక్ట్ చేసుకుంటున్నారు? లైక్ అంటే ఫోక్ కూడా చేస్తాను, బట్ నేను అన్ని ఆల్మోస్ట్ అన్ని జోనర్స్ చేస్తాను, బట్ లైక్ మెలోడీ ఏంటంటే ఒక వినేటప్పుడు కూడా కొత్త సాంగ్ వచ్చిందంటే వింటే అది ఒక పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అలానే కొరియోగ్రఫీ కూడా కొంచెం పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. నేను ఆ జానర్ నాకు నచ్చింది. ఓకే. మేబీ రొమాంటిక్ సాంగ్స్ కానీ. సో అలాగే. సో బాగా మీకు మంచి బెస్ట్ రేవంత్ మాస్టర్ ఈ పెర్ఫార్మెన్స్ అని ఏ పెర్ఫార్మెన్స్కి బాగా జడ్జెస్ సపోర్ట్ చేశారు? ఊర్వశి సాంగ్ అని చెప్పి ప్రభు సార్ది ఒక సాంగ్ చేశాను అనమాట. సో అది చాలా మంచి ఫేమ్ వచ్చింది. అండ్ పబ్జి గేమ్ గురించి ఒక కాన్సెప్ట్ చేశాను, సో అది బాగా పేరు వచ్చింది. పబ్జి ట్రెండింగ్ ఆడతారా మీరు? నేను చేసే కాన్సెప్ట్ చేసిన ఒక 1 వీక్ ఆడాను, దెన్ ఎడిట్ అయిపోతున్నా వద్దని చెప్పేసి బయటకు వచ్చాను. ఓకే ఓకే, నైస్ నైస్. సో మళ్ళీ D12లో ఏమైనా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉందా? ఉందండి, లెట్స్ హోప్. సో అంటే ఆల్రెడీ అంటే మళ్ళీ కొరియోగ్రాఫర్ గానే? యా యా. ఓకే. ఎందుకు మళ్ళీ డ్యాన్సర్గా ఎందుకు చేయట్లేదు, అంటే మీరే కొరియోగ్రాఫ్ చేసుకొని మీరే ఎందుకు పార్టిసిపెంట్గా చేయట్లేదు? లేదు అంటే కొరియోగ్రాఫర్ అయిపోయాం కదా, కొంచెం ఇట్లా కూర్చోవడం అలవాటు అయిపోయింది, అలా అని కాదు. బట్ డ్యాన్సర్గా అంటే నేను ఆల్రెడీ మూవీస్లో అంతా డ్యాన్సర్గా చేస్తాను, శేఖర్ మాస్టర్ దగ్గర, జాని మాస్టర్ దగ్గర ఇలా. బట్ డీకి ఏంటంటే కొరియోగ్రాఫర్ అయ్యాం కదా, సో అదే కంటిన్యూటీ అవుతుంది. ఇప్పుడు నేను ట్రైన్ చేసిన వాళ్ళు నా కళ్ళ ముందు డ్యాన్స్ చేస్తే అది ఇంకా చాలా
హ్యాపీ అంటే వాళ్ళకంటే బెస్ట్ మీరు చేయొచ్చు అనే ఫీలింగ్ లేదు చేస్తామండి అదేం లేదు బట్ ఏంటంటే కొరియోగ్రాఫర్ అనేది ఒక సెపరేట్ అండి ఇక్కడతో ఆగిపోదు కదా మనం డీనే చేసుకుంటుండే సో నెక్స్ట్ మూవీస్ నెక్స్ట్ అదంతా ప్లాన్ చెప్పుకోవాలి అంటే మనకంటూ ఒకటి చూపించాలి అంతేనా ఓకే ఏ మూవీస్ చేశారు ఇంతవరకు చాలా చేశానండి గుర్తులేదు అంటే స్పెసిఫిక్గా చాలా మూవీస్ చేశారు తెలుగు ఎప్పటి నుంచి ఇది జర్నీ స్టార్ట్ అయ్యింది 3 ఇయర్స్ అవుతుంది నేను మూవీస్లో చేయడం సో హలో గురు ప్రేమ కోసం ఇరా సింబా రణవీర్ సార్తో చేశాను చాలా మందితో చేశాను చాలా సో అందరికన్నా ఎక్కువ శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్తో ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య అండ్ సార్ ఎట్లా సపోర్ట్ చేస్తారు చాలా బాగా సపోర్ట్ చేస్తారు లైక్ ఈ ఇండస్ట్రీలో నాకు ఒక లైక్ నాకు ఒక పెద్ద అంటే నా మీద కేర్ తీసుకొని కొంచెం ఉండేవాళ్ళంటే సార్ కూడా సో మాస్టర్ వల్ల కొంచెం చాలా హెల్ప్ అయింది ఒకనొక టైం మూవీస్లో హెల్ప్ చేయడం వేరు అతను మూవీ కాబట్టి సో ఇట్లా చేయు అట్లా చేయు అని చెప్తారు డీలో ఏంటంటే ఈక్వల్ టు ఆనెస్ట్ అందరూ కంటెస్టెంట్స్తో పాటు సమానమే మీరు కూడా సో అలాంటప్పుడు ఎట్లా సజెషన్స్ ఇస్తారు లైక్ ఏదన్నా నేను మిస్టేక్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి సో ఆ టైంలో చెప్తారు అంటే లైక్ సార్ ఎలా వచ్చింది సార్ సాంగ్ అంటే ఇక్కడ ఇది తగ్గింది చూసుకో ఇంకోసారి అవ్వనీకి ఇది సో చెప్పే విధానంలో జడ్జ్మెంట్ అయిపోయిన తర్వాత ఆఫ్ కెమెరా కూడా నాకు చాలా సజెషన్స్ అనేవి చాలా ఇచ్చారు మాస్టర్ సో దాన్ని ఇంకోసారి నేను అవ్వకుండా చూసుకుంటూ ఉంటా ప్రతిసారి సో ఇంకా ఇద్దరు బ్యూటిఫుల్ జడ్జెస్తో మీ జర్నీ జరిగింది ఒకటి సదా మేడం అండ్ ప్రియమణి గారు సో వీళ్ళ కోఆర్డినేషన్ ఎలా ఉండేది మీతో ఎట్లా సజెషన్స్ ఇచ్చేవారు లైక్ ప్రియమణి మ్యామ్ ఏంటంటే లైక్ చాలా అంటే చమ్మి చమ్మి క్యూట్ అనమాట సో తను ఆఫ్ స్క్రీన్ అంతే ఉంటారు ఆన్ స్క్రీన్ అంతే ఉంటారు నాకు ఫస్ట్ సదా మ్యామ్తో ఏంటంటే బిఫోర్ మేము డీ జూనియర్స్ మిమ్మల్ని డాన్సర్ లెక్కని చూస్తూ వచ్చింది అనమాట మ్యామ్ సో ఆ టైం నుండి మేము తెలుసు మ్యామ్కి నేను కంటెస్టెంట్గా చేసినప్పుడు దేలకు మ్యామ్ చాలా హ్యాపీ అనమాట కంటెస్టెంట్స్ నుంచి అంటే డాన్సర్ నుంచి కంటెస్టెంట్ అయ్యావు అని చెప్పేసి చాలా ప్రియమణి మ్యామ్ అలా లేదు నాకు సడన్గా 1 ఇయర్లో నేను ఒక డీటెన్ చేయలేదనమాట సో డీ జోడీ చేయడమే లైక్ అంత ఉండదేమో తెలియదు కదా మాట్లాడడానికి కూడా ఇవ్వదు మ్యామ్ మాత్రం అలా లేరు ఎనీ టైం ఫన్నీగా ఉండి ఆఫ్ కెమెరా కూడా చాలా సపోర్ట్ సో మీరు కొరియోగ్రఫీ చేసిన మూవీస్ ఈ మధ్య రిలీజ్ లేదండి నేను మూవీస్లో ఇంకా కొరియోగ్రఫీ స్టార్ట్ చేయలేదు చాలా అంటే ఇప్పుడు వస్తున్నాయి మంచి మంచి ప్రొడక్షన్స్ నుంచి పెద్ద మూవీస్ నుండి కూడా వచ్చాయి బట్ నేమంతా అనలేదు వచ్చాయి బట్ నేను రెడీ లేనండి నాకు కాన్ఫిడెన్స్ లేదనమాట ఇప్పుడు నేను మూవీస్లోకి వెళ్తే చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ లేదు సో నెక్స్ట్ టైటిల్ విన్ ఏదైనా టైటిల్ మనకంటే ఒక నేమ్ వచ్చిన తర్వాత స్టార్ట్ దట్ అలాంటి కదా నేమ్ వచ్చింది అని కాదు కొంచెం టైం తీసుకొని వర్క్ అంతా నేర్చుకొని స్టార్ట్ అయితే బాగుంటుంది సో ఈసారి జోడీస్లో మీకు బాగా నచ్చిన జోడీ ఏంటి అంటే మీ పేరు కాకుండా మిగతా నా కంటెస్టెంట్స్ కాకుండా మీ కంటెస్టెంట్స్ మీకు ఆబ్వియస్లీ ఎలాగ నచ్చుతారు సో మీ కంటెస్టెంట్స్ కాకుండా మిగతా ఎవరు మీకు బాగా చేస్తున్నారు అనిపించింది సబ్ అంటే కంటెస్టెంట్ జోడీ వేస్గా నాకు నచ్చలేదండి మ్యాక్సిమం ఇండివిజువల్గా కంటెస్టెంట్స్ నచ్చారు సుభాష్ అని చెప్పేసి కృష్ణ మాస్టర్ కంటెస్టెంట్ ఉన్నారు సో తన అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం సో అలానే శ్రేష్ఠి అని చెప్పేసి చిట్టి మాస్టర్ కంటెస్టెంట్ ఆ అమ్మాయి కూడా అంటే చాలా అంటే లైక్ వాళ్ళు వేసే డ్యాన్స్ నాకు నచ్చుతుంది ఓకే కానీ చాలామంది కూడా ఫైనల్లో చిట్టి మాస్టర్ విన్ అవుతారు అని చాలామంది హోప్స్ పెట్టుకున్నారు ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకు ఒక్కసారిగా చేంజ్ అని మీ అనుకుంటున్నారు మీరు చేంజ్ ఏమవ్వలేదండి లైక్ అంటే ఆనెస్ట్లీ మేమందరం అక్కడ ఉన్నామన్నమాట ఫైనల్స్ రోజు మేమందరం అక్కడ వెళ్ళి చూసాం సో మేము అందరికీ సపోర్ట్ చేయడానికి వెళ్ళాం ఇంకోటి సో ఆనెస్ట్గా అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ సిచ్యువేషన్ ఆ టైంలో ఎవరు బాగా చేస్తే వాళ్ళకి టైటిల్ ఇస్తారు సో మేబీ చిట్టి అన్నకంటే కొంచెం ఒక 1% ప్రశాంత్ అన్న బాగా చేశాడా అని మాకు అనిపించింది వాళ్ళు అందుకని గెలిచారు అంటే కొరియోగ్రాఫర్స్ పరంగా రాంగంటారు లేదా కంటెస్టెంట్స్ పరంగా ఏమైనా లేదండి కొరియోగ్రఫీ ఇద్దరిది బాగుంది అండ్ కొరియోగ్రాఫర్ గురించి అయితే మనం ఏం మాట్లాడలేము ఎందుకంటే బికాస్ వాళ్ళు అక్కడ దాకా వచ్చారంటే దే ఆర్ బోత్ ఆర్ విన్నర్స్ అనమాట బట్ కంటెస్టెంట్స్ వైజ్గా చూస్తే వాళ్ళకంటే వీళ్ళు ఒక స్టెప్ ఇంకా బాగానే చేశారని సో మనం ఎన్ని సీజన్స్లో విన్ అయినా కూడా ఫైనల్ అనేది ఇంపార్టెంట్ ఆ టైంకి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏది చేస్తే అదే అంతేనా ఏమైనా పాలిటిక్స్ ఏమైనా జరిగింది లేదండి పాలిటిక్స్ ఆ టైంలో ఏం చేస్తే అదే ఉంటుంది అనమాట సో మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పెక్ట్ ఇద్దరికి సపోర్ట్ చేశాను బికాజ్ ఇద్దరు తెలుసు అన్న అన్న అనుకుంటుంటాం అండ్ ఒకటే ఫ్యామిలీ అందరం సో లైక్ ఇద్దరికి ఎవరు విన్ అయినా కానీ హ్యాపీ అని చెప్పేసే ఉన్నాం బట్ ప్రశాంత్ అన్న విన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi. Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV.